అందరికీ నమస్కారము. ఎలా సెంటు కొట్టుకొచ్చుకోలేదు, ఎండాకాలం ఉబ్బరిచ్చి సెంటు వచ్చింది, ఆసన వచ్చింది అని నేను చేతికి చుట్టుకున్నా. అట్లానే అపార్థం చేసుకొని టూ అనుకోకండి, ఇవన్నీ నాకు సంబంధం లేదు. హీరోయిన్కి నెత్తిలుండేటివి ఇవి. ఇక ఆమెకేమో నెత్తిలు లబ్బర్ లేదు, చూస్తేనేమో సిగ కట్టుకోలేదు, జారిపోయేటట్టు ఉన్నాయి. ఇక అందుకే నేను చేతికి చుట్టుకున్నా. ఏమని అనుకుంటారా అన్న? అంటే ఏ టైంలో నన్ను ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు పోతాం మనం అడవులకు పోతే పోతాం, హనీమూన్ అంటే మీరు పోతారు, అరే దొరక దబ్బున అన్న ఒకటి ఉన్నది అయ్యమన్నా అంటే అఫర్దఫట్లా షాఫులు లేకపోతే మన తాను రెడీ ఉండాలి కదా. ఇప్పుడు లబ్బర్ అంటే ఏడ దొరకది హీరోయిన్ కి నెత్తిలో పెట్టనీకి, మళ్ళా నువ్వు టూ అనుకోగలవా? ఈ పోతే రేపు ఎట్లున్నారు అంటే ఆల్రెడీగా నలిగిపోతే అన్న జాగ్రత్త. వాళ్ళు వేయడానికంటే ముందు అన్న వేసేస్తాడు. ఎందుకంటే మనం వచ్చేది సోషల్ మీడియాలో కదా సార్, అందులో మళ్ళా ఆర్ఆర్ వేసి ఎడిటింగ్ వేసి ఇదంతా కట్లు చెప్పేట లేట్ అవుతుంది. అందుకే ఫల్టీ టాయిలెటెడ్ మనం. మా ఇద్దరికి ఆల్రెడీ కాంపిటీషన్లో పడ్డది ఒకసారి. అదేమొచ్చింది మేడం మనకు? లగ్గం మీద వచ్చింది కదా అప్పుడు. బాల్య రాజశేఖరుని సినిమా ఇది. బాల్య రాజశేఖరుని చిన్నప్పుడే మర్చిపోయాను సార్. కాదన్న ఇంతకు నీ అన్నారు, అది ఎండింగ్ కాదు కదా, ఏదన్నా ఉండాలి కదా. అదే ఎండింగ్. బాల్య రాజశేఖరుని కథ, బాల్య రాజశేఖరుని సినిమా, బాల్య రాజశేఖరుని ఏదన్నా సజ్జ పెట్టుకు. నీ ఎందుకు ఆగిపోయింది? యాకన్నో లేకుంటే ఫోన్నో నకార ఫోన్నో ఉంటుంది, మీరేం ఫేర్? అది నీ కాడ ఆగింది? అది నీ అని ఆగడం వలన నన్ను కొంతమంది మలయాళీస్ అనుకుని మలయాళీలు ప్రేమిస్తారు, కన్నడ వాళ్ళు వాళ్ళవాడు అనుకుంటారు, తెలుగు వాళ్ళు ఏమో మనవాడు అనుకుంటారు, ఇట్లా అందరు ప్రేమిస్తున్నారు. అందుకే నా నీ అలా ఉంచేసాను నేను. మీరు చూస్తేనేమో జర అమెరికా అమెరికా కొడుతున్నారు, అందుకే ఎన్ఆర్ పెట్టినరా సినిమా పేరు? ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్. మరి అమెరికాలో ఉంటారు? అమెరికాలోనే ఉంటాను, లాస్ ఏంజల్స్లో ఉంటాను. దేశం మీద ప్రేమతోటి లాభం దేంట్లో ఉండొచ్చు? ఈ సినిమాతో ఏమైనా లాభం వస్తుందేమో అని ఏంజిల్స్ని లాస్ వద్దు లాభం ఇవ్వండి అని ప్రార్థిస్తున్నాను. ఏంజిల్స్ అంటే దేవతల? దేవతలు, దేవకన్యలు. దేవకన్య లాస్ అయితే దేవకన్య దగ్గరకు పోవాలి, మంచిగా అయితే మాట. మొత్తం అమెరికాలోనేనా అన్న బడి భాషలు ఇల్లు ఇడుపంతా? మొత్తం ఈ బడి భాషలు అంటే ఇక్కడ చదువుకుని వెళ్ళాం కానీ మొత్తం అమెరికాలోనే ఉంటాను. అక్కడే 28 అయిపోయింది వెళ్ళి. అది తెలుగు బాగా మిస్ అవుతాను, అందుకని స్వచ్ఛమైన తెలుగు మాట్లాడడం నాకు ఇష్టం. భరణి సార్ను పెట్టుకున్నాడు. అవును, భరణి సార్ చూస్తేనేమో మంచిగా ఓం అన్నట్టు ఉంటాడు. అందులో చూస్తేనేమో ఈ ఫూలు చుట్టుకొని మొత్తం దే తడి పోషమ్మ గుడి అన్నట్టు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆయనతోని? భరణి గారు, సుహాసిని గారు పెళ్లి గురించి, రిలేషన్షిప్స్ గురించి, కమిట్మెంట్ ప్రామిస్ గురించి ఒక విడిపోతున్న కపుల్కి లెసన్ చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అది వాళ్ళిద్దరిని ఎందుకు పెట్టుకున్నాం అంటే సరదాగా ఫన్గా అర్థమయ్యేట్టు చెప్తారు వాళ్ళు. పాఠం చెప్తే ఎవరికి ఎక్కదు, మీములు ఎక్కుతాయి. సో మీములు లెక్క అని చెప్తారు అన్నమాట వాళ్ళు. మీరు తీసిన అర్థము ఎస్క్ ఫ్రెస్ అంటే ఎక్స్ప్రెస్. ఎస్క్ అంటే మీరు ఎస్క్ అనుకోకుండా అంటే ఇది అందరూ అంటే హనీమూన్ పోయేటోళ్ళంతా ఎస్క్ ఫ్రెస్ లెక్కిపోతారా, లేకపోతే వీళ్ళ కోసం సపరేట్ టూరిస్ట్ ఏమన్నా ఉన్నదా? ఎక్స్ప్రెస్ లాగా అన్ని ఎక్స్ప్రెస్ సినిమాలు హిట్టే, అది కూడా హిట్ అవ్వాలని కోరుకుని ఎక్స్ప్రెస్ అని పెట్టాం ఫస్ట్. ఓకే, హనీమూన్ అని పెడితే చాలా సినిమాలు ఉన్నాయి. ఎక్స్ప్రెషన్ పెట్టిన తర్వాత ఏంటి ఎక్స్ప్రెషన్ తెలుసుకుంటూ స్క్రీన్ ప్లే రాసాం. రాసిన తర్వాత అమ్మో అసలు హనీమూన్ ఎక్స్ప్రెసే మన కరెక్ట్ టైటిల్ దీనికని అప్పుడు అర్థమైంది మాకు. అదేనమాట హనీమూన్ అంటే అర్థం తెలుసా ఫటేలా? తెలుసు. ఏమంటారు? నేను చెప్పను. నాకు తెలుసు. తెలిసిరా కాదు, ఫిల్లే చెప్తే అందంగా ఉంటుంది. ప్రతిదానికి నేను కూడా నేనే చెప్తా అంటే కాస్ట్యూమ్ మార్చుకొని రా మరి. ఓకే, చైతన్యం అన్న పాస్. చైతన్యం అన్న నీకు ఏంటిది ఆస్తుకు అయ్యేది అయితే అయితలేదు, గట్రాలు ఫెన్లే అయితలేవు కానీ గట్రాలు చాలానే అవుతాయి.
గట్రాల పెళ్లి గట్రా అంటారు అయ్యేదైతలేదు, పెళ్లి అయితే గట్రాలు మాత్రం. ఇప్పుడు మన అన్న ఏం చెప్పి నీకు ఇలా లగ్గం ఉంటది అని, ఓకే అవసరం లేదు మిగిలింది అంత, అవన్నీ ఏం చెప్పలే నాకు. ట్వంటీ నాకు చెప్పింది ఒకటే, ఇందులో హీరోయిన్ హెబ్బా పటేల్ చేసింది అంటే ఓకే అని చెప్పేసి. చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి ఫస్ట్ సినిమా అప్పటి నుంచి ఐ బీన్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హెబ్బా గారు. సో అంటే ఇద్దరు చిన్నప్పటి నుంచి, ఇద్దరు చిన్నప్పటి నుంచి కాదు సార్, అంటే కాదు హెబ్బా మేడం చిన్నప్పటి నుంచి ఫస్ట్ చిన్నప్పుడు సినిమా చేసినప్పుడు కూడా అంకుల్ చూశారు అన్నమాట మీరు. ఎవ్రీబడి వాజ్ నేను ఆమెను కాపాడుతున్నాను, నేను నన్ను ఫాదర్ ఫిగర్ అంది కదా షూటింగ్ లో, అందుకని నేను కాపాడు. ఇంకా గుర్తుపెట్టుకున్నారు, యు స్టిల్ రిమెంబర్ దట్? వై వుడ్ ఐ ఫర్గెట్? ఈ సినిమాలల్ల అట్లా ఉండది, లైఫ్ టైం కాంప్లిమెంట్. ఎప్పుడు ఎంగే ఉంటది సినిమాలల్ల, ఎందుకు మేకప్ వేసుకుంటాం? ఒట్టిగా కెమెరా లెన్స్ ఉన్నాయి, మనకు మేకప్ తక్కువైంది అనుకో ఎడిటింగ్ లో చూసుకోవచ్చు. మూడు ఛాన్సులు ఉన్నాయి, ముఖం మీద వేసుకోవచ్చు, లెన్సులు మార్చుకోవచ్చు, ఇంకా మిలిగింది ఏమని ఉంటే ఫస్ట్ ఫ్రోడస్ కెళ్ళ చూసుకోవచ్చు. అంత ఛాన్స్ ఉంది. దొడ్డోళ్ళని సన్నం చేయొచ్చు, తెల్లల్లోని నల్లగా చేయొచ్చు, నల్లల్లోని తెల్లగా చేయొచ్చు. అంత గ్లామరస్గా ఉన్నారు కదా మీరు, ఎవరన్నా క్యారెట్ కార్ ఆర్టిస్ట్ రాకపోతే ఎందుకు వెళ్ళి నేనే వేసేస్తా అనుకున్నారా? నా సినిమాని తక్కువకు అమ్మడం నాకు ఇష్టం లేదు, అందుకని నాకంటే వాల్యూ ఉన్న యాక్టర్స్ నేను తీసుకుంటూ ఉంటా. భరణి గారు, సుహాసిని గారు, హెబ్బా మేడం, ఆయన చైతన్య గారు, అండ్ అలీ గారు, సురేఖవాణి గారు, వీళ్ళందరూ నాకంటే సెలబుల్, బాగా తెలిసిన ఫేమస్ యాక్టర్స్ కదా. నేను చేస్తే నేనే చూసుకోవాలా, కథ స్క్రీన్ ప్లే దర్శకత్వము ఆడియన్స్ కూడా నేను ఉండటం ఇష్టం లేదు నాకు, అందుకే నేను చేయను. అయితే ఇట్లనే ఇప్పుడు ఫర్ఫేస్ కెన్ కోసం రెండు మూడు ఫాదర్ చెప్తారు కదా, అంటే అన్నకు చాలా అనుభవం ఉంది. ఇప్పుడు టీచర్గా ఆయన చాలా మందికి గురువుగా పనిచేసిండు. ఎప్పుడు సార్ అది షాట్ల శ్రీరాములు అని మీరు యాడ్ చేసిండ్రు? అది ఎప్పుడు అడిగితే నా వాయిస్ తెలుస్తుంది, అందుకని చెప్పను. ఏజ్ కవర్ అయితే తెలుస్తుంది కదా అని. చాట్ల శ్రీరాములు గారు, జేవి సోమయాజులు గారు, మన దేవదాస్ కనకాల గారు, వీళ్ళందరి శిష్యుడు నేను, దీక్షిత్ మాస్టరు. అక్కడి నుంచి అమెరికా వెళ్ళి అక్కడ అలాంటి గురువులతో, ఇంగ్లీష్ గురువుల దగ్గర చదువుకుని, అమెరికన్ గురువుల దగ్గర చదువుకుని వచ్చాను అన్నమాట. అది విన్నా మీ గురించి, అంటే మీరు పెద్ద ఈకి ఫీడీ అని. ఇప్పుడు ఆల్రెడీ అవార్డులు కూడా వచ్చినాయంట కదా మీకు అమెరికాలో. ఇంగ్లీష్ ఫిల్మ్స్కి వచ్చాయి, ఇది ఫస్ట్ తెలుగు ఫిల్మ్, మేము చేసిన ఇంగ్లీష్ ఫిల్మ్స్కి కొన్ని అవార్డులు వచ్చాయి ఫిల్మ్ ఫెస్టివల్స్లో. అంటే మీరు ద్రోణాచార్యుని లెక్క, ఇప్పుడు మీకు ఇలివిజ్యలు ఏం అవసరం లేవు, ఆల్రెడీ ఉద్దాలు చేసి నేర్పించే వచ్చిండ్రు మీరు కాబట్టి అన్నీ చూసేసినట్టే. ఇప్పుడు ఏదో కొత్తగా చిన్నది కాదు ఇది, మీరు ఆల్రెడీ నాగార్జున సార్తో కలిసిండ్రు, వాళ్ళతో కలిసిండ్రు, మళ్ళీ ఆర్జీవి సార్తో కలిసిండ్రు కదా, రామగోపాలవర్మ సార్తో పనిచేశారు కదా. రామగోపాలవర్మ అంటేనే రామగోపాలవర్మ గారికి కాస్టింగ్ డైరెక్టర్ నేను అమెరికాలో. హాలీవుడ్లో రెండు ఫిల్మ్స్ డెవలప్మెంట్లో ఉన్నాయి, సో ఆ పేర్లు ఆయన పర్మిషన్ లేకుండా మళ్ళీ చెప్పాను, కానీ ఆ రోజు ప్రోగ్రాంలో చెప్పాను. సో హాలీవుడ్ అంటే ఆయన నాకే ఫోన్ చేస్తారు, అది నా అదృష్టం. రామగోపాల మరి ఆయనకేమో, ఆయన ఈ స్కూల్ అంతా ఎట్లుంటుంది, ఫెండ్లీ కష్టము, ఫెండ్లం అయితే ఇంకా కష్టము అన్నట్టే ఉంటాడు ఆయన. అందులోకెళ్ళేమన్నా తీసుకురా మీరు కూడా. ఆయన దగ్గర చాలా మజా ఉంటుంది, ఎందుకంటే ఒక ఫిల్మ్ మేకర్ని ఆయన ప్రేమించినట్టు ఇంకెవరు ప్రేమించరు. మనం సినిమా కథ చెప్తామన్నా, సినిమా తీస్తామన్నా 100% సపోర్ట్ ఇచ్చేది రాము గారు, నాగార్జున గారు లాగా. అందుకే ఆయనతోనే ఒక పాట రిలీఫ్ చేసి, ఫస్ట్ సాంగ్ మోస్ట్ బ్యూటిఫుల్ సాంగ్ ఇన్ ద ఫిల్మ్, షోయింగ్ హెబ్బా యాజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వన్ ఇన్ ద మూవీ, రిలీజ్ చేశాం. రాము గారి దగ్గరికి వెళ్ళి ఐ హ్యాడ్ ఎన్ ఆర్గ్యుమెంట్, మీ శ్రీదేవి గారి కంటే లేకపోతే ఈక్వల్గాను మీ అదర్ హీరోయిన్స్ ఉన్నారు కదా, చెప్పచ్చా పేర్లు, ఊర్మిళ గారు, మీ గుసగుసలు ఎక్కువైనాయి అని ఆయనతో డిస్కషన్ పెట్టుకున్నాను. ఏమనంటే మీరు చూడండి సార్ షార్ట్, మీరు సీన్ చూడండి సార్, ఈ సాంగ్ చూడండి సార్, మీరు శ్రీదేవిని బాగా చూపించారు, వీళ్ళందరినీ అందంగా చూపిస్తారు, మా హెబ్బా పటేల్ని చూడండి సార్, మీరు వదలరు, ఓ 100 సినిమాలు ఇస్తారు తర్వాత ఆవిడకి అంటే ఆయన వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చారు, జస్ట్ చూడాల్సిందే అని చెప్పి. ఆ సాంగ్ ఆయనకు బాగా నచ్చింది, నచ్చేసి రిలీజ్ చేశారు. ఇప్పుడు బొమ్మలు చూపించి అడుగుతా, నా భాష నీకు అర్థమవుతలేదు కదా, ఆడ మంచిగా చీర కట్టుకున్నావు, పువ్వులు పెట్టుకున్నావు, అవును మంచిగా గోఫమ్మ అన్నట్టున్నావు, అవును మళ్ళీ ఇక్కడికి వస్తేనేమో పంజాబీ డ్రెస్ వేసుకున్నావు,
మోకాళ్ళ దాకా. ఈడైతే ఇంకెక్కువ అసలు లంగా చుట్టుకున్నావు కానీ లాడలు దొరకలేవు అని. డైరెక్టర్స్ చాయిస్ అండ్ ప్రిఫరెన్స్ తో నేను ఏదైనా చెప్పలేదు. అంటే ఆడియన్స్ వచ్చేదాకానే అట్లా ఉంటుంది, అందులోకి వచ్చినాక మీరు చెవు బట్టి ఏదో చెప్పనీకి చూస్తున్నారు. ఇప్పుడు ఈ పోస్టర్స్ అన్నింటిలో ఇది ఇక్కడ మధ్యలో ఎందుకు పెట్టాం, మీరు చూడంగానే అట్రాక్ట్ అవుతారు కదా, రొమాన్స్ అందులో ఉంది, బ్యూటీ అందులో ఉంది, ఈస్థెటిక్స్ అందులో ఉన్నాయి అందుకని. మన ఇప్పుడు చైతన్యం అన్న నున్నగా అయిన వేజరా బరువు పెంచమన్నాడా డైరెక్ట్ గారు, బుగ్గలన్నీ చెబ్బి చెబ్బి అయినాయి వేరే సినిమాకి వర్కౌట్ అదంతా గట్టిగా చేస్తున్నా. ఈ సినిమాలో కూడా మంచిగా నున్నగానే అయినా సన్నగా ఉంటా చూడు, సన్నగా ఉన్నావు చెంఫల్ చూడు ఎంత ఉబ్బినా ఊపిరి బుగ్గలు. అంటే ఊతు కాదన్న ఎక్కువ నిద్ర పోవా? నిద్రనా? నిద్ర ఈ మధ్య పోతున్నా, అప్పుడు పోలే, అప్పుడు రెండు సినిమాలు చేసిన. ఫొద్మిక్ సోఫాతో బాగానే ఉంటారా? ఉంటారు. డించక అంటే ఏదో మ్యూజిక్ తిండి గంత వరకే, నేనేం అంటలేదు. మ్యూజిక్ తిండి వరకు అయితే ఓకే, తర్వాత ఏం లేదు. అరే ఇప్పుడు నువ్వు 30-20 కాడికి వెళ్ళి మనం కలిసి మాట్లాడుతూనే ఉన్నావు, నువ్వు నవ్వుతూనే ఉన్నావు, చేసుకుంటూ పోతూనే ఉన్నావు, అంటలేరా మరి? 30-21 వచ్చారు మీరు. అవును, దట్ వాజ్ సూపర్ సక్సెస్. షరతులు వర్తీ స్థాయికి వచ్చారు, చాలా మంచి పేరు వచ్చింది నాకు. హనీమూన్ ఎక్స్ప్రెస్ వచ్చారు, ఇది కూడా పెద్ద హిట్ అవుతుంది. అంతే మనకి ఏమున్నది, పాజిటివ్ ఉండాలి. కొన్ని అవి మనకు సౌండ్ ఉంటాయి, సైలెంట్ కావు మనకు. కొన్ని జీ సైలెంట్ ఉంటుంది కదా, మన దగ్గర సౌండ్ ఉంటుంది అది. కొన్ని రోల్ అవుతాయి, మన దగ్గర రోల్ కావన్నమాట, గట్టిగా ఫలికేస్తాం. ఇప్పుడు మీరేమంటారు? నేనైతే కెఫాకిటీ అంటాను. కెపాసిటీ అట్లా. మీరు బై మిస్టేక్, బై ఫాస్ట్ మిస్టేక్, మన దగ్గర టోటల్గా చేంజ్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను ఒకటి అడిగితే చెప్పాలి, టైటిల్కు హనీ మూన్ తెలుగులో చెప్పు. హనీ నాకు తెలీదు, బట్ మూన్ ఇస్ వెనిలా. వెన్నెల కాదు, చంద్రుడు. వెన్నెల ఇస్ మూన్ లైట్. మూన్ లైట్, ఓ సారీ, హనీ చంద్రుడు. హనీ చంద్రుడు, హనీ ఇస్ తేనె చంద్రుడు. తేనె చంద్రుడు, మరి తేనె లేకున్నాడు ఆ పిల్లగాడు. జాగరి, న్యూట్రిషియస్ వాల్యూస్ హై, బెల్లంలా ఉన్నా అంట. బెల్లం ఫాకమా? అంటే దానికన్నా మంచిదే కదా. యా యా, బెటర్ దెన్ హనీ. ఐ దట్స్ వాట్ ఐ సెడ్, న్యూట్రిషనల్ వాల్యూస్ హైయర్. గుడ్ బోల్తేనా? ఇప్పుడు నేర్పియాలి కానీ మనం ఇప్పుడు లగ్గము ఏంటిది, ఫూల్ ఫండ్లు, కట్నం పెట్టుడు, కొట్నం పెట్టుడు, మైలఫూల్ రాసుడు, ఇవన్నీ ఉన్నాయా వాళ్ళ దగ్గర? అడుగు వాళ్ళ దగ్గరనా? వాళ్ళ దగ్గర ఈ ట్రెడిషన్స్ అన్ని ఏమి ఉండవు. మరి చేసేటప్పుడు చేయాలి కదా, చూసి. మనం అంటే మన పెదనైన కొడుకుది ఇట్లా అయింది, చిన్నమ్మ బిడ్డది ఇట్లా అయింది అని మనం చూసుకుంటే వదిలేండి సార్, నాకు ఇచ్చారు కదా, పోషమ్మ నాగులో సీనే కదా, పసుపు పెట్టు, ఇక్కడ కట్టు, ఐరన్లకు తీసుకు. ఈ సినిమాలు అవసరం పడలే, ఈ సినిమాలు అంతా పెళ్లి తర్వాతనే. ముందే కట్టరలా, తర్వాత పెళ్ళి? తర్వాతనే పెళ్లి. పెళ్లి అయిపోయిన తర్వాత హనీమూన్ పోయేటప్పుడు స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో పెళ్లికి సంబంధించిన రిచువల్స్ ఏం అవసరం పడలే. వి డిడ్ంట్ హావ్ టు గెట్ ఇన్ టు మ్యారేజ్ అండ్ ఆల్. సినిమా స్టార్ట్ అయ్యేది పెళ్ళైన తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. సో ముందు చెప్పేటప్పుడు ఏం చెప్పి డైరెక్టర్ సార్ నీకోసమే రాశాను కథ అని చెప్పిందా? లేదు, హీ ఆనెస్ట్లీ సెడ్ హూ ఆల్ హీ ట్రైడ్, విలన్ విలన్ ట్రై చేసిన. అప్పుడే 30-21 అయిపోయిన తర్వాత ఐ గాట్ కొంచెం అదే ఇమేజ్, పెళ్ళి ఇమేజ్లో ఉన్నా కదా. సో ఈ థాట్ నువ్వు అయితే బాగుంటావు అనుకుంటే, హీ సెడ్ హూ ఆల్ హీ ట్రైడ్ అండ్ ఆల్. ఐ ఇమీడియట్లీ సెడ్ ఓకే. అప్పటికి హెబా వాజ్ ఫైనలైజ్డ్. షీస్ హెబా. ఐ ఆల్వేస్ లైక్డ్ హెబా ఫ్రమ్ కుమారి 21F. సో దట్ వాజ్ అనదర్ పాయింట్ ఫర్ మీ టు సే. బట్ స్టోరీ చాలా బాగుంటుంది. అంటే ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ ఫిలిం. అంటే నేను ఆఫ్ లేట్ సినిమాలు చేస్తే కొంచెం కొత్తగా ఉంటుంది అని పీపుల్ థింక్ దట్ ఐ డూ డిఫరెంట్ ఫిలిమ్స్. సో అవన్నిటికంటే కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. వెరీ నైస్ ఇన్నోవేటివ్ పాయింట్. అంటే ఇప్పుడున్న యూనో కరెంట్ ట్రెండ్, పెళ్ళిళ్ళ కంటే ఎక్కువ డైవర్స్లు అవుతున్నాయి. డైవర్స్ అంటే మా డైరెక్టర్ గారు చెప్తారు, నౌ పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్ లైక్ అన్ ఏటీఎం కార్డ్. ఓకే, ఏంటి నీకు నాకు ఏదన్నా మాట భేదాలు వచ్చినాయా? ఓకే, డైవర్స్ ఎప్పుడు తీసుకుందాం, అట్లా అయిపోయింది. సో
ఇట్స్ బేసికల్లీ టాకింగ్ అబౌట్ దిస్ జనరేషన్ మైండ్ సెట్స్. పెళ్ళయి 1 ఇయర్ లోపే, ఫస్ట్ యానివర్సరీ చేసుకునే లోపే డైవర్సల్ తీసుకుంటారు. 60% ఆఫ్ కపుల్స్ ఆర్ గెటింగ్ మ్యారీడ్, 60-65% ఆఫ్ కపుల్స్ ఆర్ గెటింగ్ డివోర్స్డ్ బిఫోర్ 1 ఇయర్. పెళ్ళయి సంవత్సరం లోపలనే 60 మంది డైవర్సల్ తీసుకున్నారు, 60% ఆఫ్ దెమ్. దిస్ ఇస్ ఎఫాక్ట్ రీసెర్చ్. సో ఇప్పుడున్న టైమ్స్కి, జనరేషన్కి ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ ఫిలిం. మూడు పిల్లల మధ్య ఎలాంటి గొడవలు వస్తాయి, ఎలా సార్ట్ అవుట్ చేసుకోవచ్చు, యూనో డైవర్స్ ఇస్ నాట్ ది ఓన్లీ సొల్యూషన్ అని చెప్పే సినిమా. యూనో ఎంత ఫాస్ట్గా పెళ్లి చేసుకుంటారో అంత ఫాస్ట్గా డైవర్స్ లేకపోతున్నా, అలాంటి వాళ్ళందరికీ చాలా బాగా మంచిగా ఇదైతుంది. సో నేను ఫస్ట్ హెబ్బా మేడంకి కథ చెప్పాను, తర్వాత షీ వాజ్ ఆన్ బోర్డ్, వెంటనే ఓకే అన్నారు. తర్వాత పెళ్లి కూతురు డివోర్స్ అంటే ఓకే అన్నదా, పెళ్లి కూతురు డివోర్స్ ఉంటది అంటే ఓకే, ఎట్లయినా లగ్గం కాదు కదా, ఇడాకులు అంటే మంచిది. ఒపీనియన్ వచ్చిందా ఏమన్నా ఇప్పుడు? అప్పుడు అడిగితే చెప్పలేవు కాదు. ఇందులో చాలా డెప్త్ ఉన్న రోల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ హెబ్బా పటేల్కి నేను ఫోన్ చేసి హెబ్బా మేడం చెప్పాను, నేను ఒకసారి మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో చూశాను మీ మదర్తో అంటే తను క్రీపీగా ఫీల్ అయింది. ఓ మై గాడ్, యూఆర్ జస్ట్ ఫాలోయింగ్ మీ ఆర్ వాట్ అని. కాదు కాదు, నేను ఇంటర్నేషనల్ ట్రావెలర్ని, ఎప్పుడు ఎయిర్పోర్ట్లో గడుపుతాను. ఒకరోజు బాంబే ఎయిర్పోర్ట్లో అంటే మీ మదర్ మీరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు అది ఇది అని చెప్పాను. నేను చెప్పి అబ్జర్వ్ చేశాను నేను, అందుకని అప్పటి నుంచి అనుకున్నాను ఈ వేషం అయితే హెబ్బా కరెక్ట్ అవుతుందని, మేము అందుకని మాట్లాడుతున్నాను మీతో అన్న. సో తను ఊరుకోకుండా అంటే ఇది కాంప్లెక్స్ రోల్, బాగా డెప్త్ ఉంది, ఎన్నో లేయర్స్ ఉంటాయి యాక్చువల్లీ అది చెప్పాను నేను క్లియర్గా. చెప్తే ఆ కథ తీసుకెళ్ళి వెనల్ కిషోర్ గారికి చెప్పింది. వెనల్ కిషోర్ ఆమెకి బాగా క్లోజ్ ఫ్రెండ్, తను అన్నాడు ఇంత డెప్త్, ఇంత కాంప్లెక్సిటీ ఉన్న రోజులు దిగుతున్నావు అనవసరంగా నువ్వు, అది ఇదని భయపెట్టేశాడు మాట. ఆమె ఎక్కడ వెళ్ళిపోతుందో ఎందుకు, బికాస్ ఐ ఓన్లీ స్టార్, ఐ గాట్ ఓపెనింగ్, అట్లీస్ట్ తెలుగు సినిమా చేసినప్పుడు అందరు కొత్త వాళ్ళతో చేసి నాకు పేరు ఉండాలి కదా. సో ఫస్ట్ క్యాలిబర్ ఉన్న యాక్ట్రెస్, బోత్ గ్లామర్ అండ్ యూనో డిసిప్లిన్ ఉన్న యాక్ట్రెస్, గుడ్ ఫ్రెండ్స్ చెప్పారు నాకు చాలా డిసిప్లిన్డ్ అని. సో ఇదంతా చూసి అరే మిస్ అవుతానేమో మిస్ అవుతానేమో ఆనెస్ట్గా ఫోన్ చేసి చెప్పింది నాకు. కిషోర్ ఇలా అన్నాడు, ఇంత డెప్త్, ఇంత కాంప్లెక్సిటీ ఉన్న రోల్ చేయాలా నువ్వు ఇప్పుడు అని అన్నాడు. అంటే అప్పుడు నేను అన్నాను లేదు లేదు, ఆయన పర్టికులర్గా నా పర్సనాలిటీ స్టడీ చేసి ఇచ్చారు, ఇది నాకే కరెక్ట్ అని చెప్పండి, లేదా కిషోర్కి నేను ఫోన్ చేసి చెప్తాను అన్న. సో షీ స్టేడ్ బ్యాక్. ఆ రోజు డౌట్ వచ్చింది నాకు, ఒకసారి కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడు ఇంకా స్టార్టెడ్ కాలింగ్ పెళ్లి కొడుకు ఎవరు, పెళ్లి కొడుకు ఎవరు అని. చెప్పండి ఫర్ ఫైనెస్ట్ పర్ఫార్మెన్సెస్ మీరు ఇప్పటి వరకు హెబ్బా పటేల్ చేసిన సినిమాలన్నీ చూస్తే ఇందులో ఐ థింక్ పీపుల్ విల్ స్టార్ట్ యూనో విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హెబ్బా వన్స్ అగైన్. హెబ్బా అంటే జబ్బలు జరుచుకున్నాడు ఇప్పుడు. జెన్యున్గా కూడా చాలా బాగా చేసింది, షీస్ డన్ అ గ్రేట్ జాబ్. ఒకటే నేను దానికి యాడ్ చేస్తాను, అదే ఐ డోంట్ నో ఇఫ్ షీ హెస్ ఆస్క్డ్ ఎనీ అదర్ ఇన్ ఎనీ అదర్ ఫిల్మ్ ఆర్ నాట్, బట్ ద మోస్ట్ హార్డెస్ట్ సీన్ ఇన్ ద ఫిల్మ్ మేము హార్డెస్ట్ డే చేసాము. 20-21 అవర్స్ షూట్ చేసి 5 AM ఫైనల్ టే ఒక టేక్ తీసుకుని సన్ రైజ్ అవుతుంటే పారిపోయాం, అయిపోయింది ప్యాకప్ అని. అంత కాంప్లెక్స్ సీను కాంప్లెక్స్ డైలాగ్తో చేసింది. మేమందరం టిక్కింగ్ క్లాక్ లాగా చేస్తుంటే నిద్ర లేకుండా చేస్తూ కెన్ ఐ హ్యావ్ వన్ మోర్ టేక్ అని అడిగింది తను. చేసి వెరీ గుడ్ డన్ డన్ ప్యాకప్ అంటుంటే వచ్చి నన్ను ఐ వాంట్ టు డూ వన్ మోర్, ఎందుకంటే లోపల ఆనెస్ట్గా ఎమోషన్ టచ్ అవ్వలేదని నా ఫీలింగ్ అంది. మాకు బాగానే ఉంది, నాకు బాగానే, నేను ఓకే చేసేసాను ఆల్రెడీ. 5 AM అయిపోయింది, సూర్యుడు వస్తున్నాడు అని అలా అని ప్యాకప్ చేద్దామని కాదు, నాకు కావాల్సిన ఎమోషన్ వచ్చింది హెబ్బా అవసరం లేదని. నో నో ఐ వాంట్ టు డూ ఇట్ అగైన్ వన్ మోర్ టైం. దట్ ఈస్ ద హైలైట్ ఆఫ్ ద మూవీ ఇన్ హర్ పర్ఫార్మెన్స్. అంటే ఇది సక్సెస్ అయినాకనే ఎక్కువ ఇంట్రెస్టింగ్ వచ్చిందా, లేకపోతే ఓదెల కన్నా ముందు జర ఓదెల తర్వాత నేను యాక్టింగ్, ఐ థింక్ ఐ లెర్న్డ్ యాక్టింగ్ ఆఫ్టర్ దట్ మూవీ. ప్రయర్ టు దట్ ఐ వాస్ జస్ట్ కమింగ్ ఇన్ ద సీన్ అండ్ డూయింగ్ దిస్ అండ్ గోయింగ్ బ్యాక్. ఐ థింక్ నౌ ఐ ఫోకస్ ఆన్ పర్ఫార్మెన్సెస్ అ లిటిల్ మోర్. ఇంకా మంచిగా చేయాలి అంటే సక్సెస్ మేస్కు ఇంకో ఏముంటుంది కదా సార్, మోర్ సక్సెస్. నో ఐ థింక్ ఐ వాంట్ టు బి టేకెన్ సీరియస్లీ యాజ్ అన్ యాక్టర్ అండ్ నాట్ జస్ట్ యాజ్ అ హీరోయిన్. సో అందుకే మై ఎఫర్ట్స్ ఆర్ ఇన్ దట్ డైరెక్షన్. టీజర్ ట్రైలరింగ్ చూస్తుంటే అవును ఎక్కువ శాతము అంత వేజ్డ్ అయినా కూడా వాళ్ళిద్దరు మలెపూలు పరుచుకొని కూర్చున్నారు. భరణి గారు సుహాసిన్ గారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గెటప్ లో ఉన్నారు. వాళ్ళు నిజంగానే అట్లున్నారు, వాళ్ళు అలాగే ఉంటారు. అంటే పెళ్లి అనేది ఒకరోజు సెలబ్రేట్ చేసుకుని దాన్ని మర్చిపోయి
అందులో స్వీట్నెస్ మర్చిపోయి మొత్తం స్టేల్ అయిపోతుంది రిలేషన్షిప్ కదా. వాళ్ళు మిథికల్ క్యారెక్టర్స్, నిజంగా ఉన్న మనుషులు కాదు, ఇమాజినరీ క్యారెక్టర్స్. వాళ్ళు ఏంటంటే దే ఆర్ యాక్చువల్లీ రిప్రజెంటేషన్ ఆఫ్ గుడ్ రిలేషన్షిప్. పెళ్ళి ఎవ్రీడే సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా, వెడ్డింగ్ యానివర్సరీ మళ్ళీ సంవత్సరం దాకా ఆగడం దేనికి? పెళ్ళి ఎవ్రీడే అంటే పిల్లలు కాకుండా చేసుకోవచ్చు, ఎవ్రీడే చేయనికి అల్లుకోరు కదా డాడీ. ఎవ్రీడే అయినా కూడా సేమ్ అమ్మాయిని చేసుకోవాలనేది వాళ్ళ ఉద్దేశం, వేరే వాళ్ళని కాదు. గుడ్ పాయింట్ అది ఈ జనరేషన్కి. అదే పిల్లలే మళ్ళా తల్లిదండ్రులనే కాదు డిస్టర్బింగ్ చేసేది. ఇంట్లో లొల్లి పంచాదు, కూరగాయలు సామాను, ఇంటికి రాయే ఇవన్నీ ఉంటే సెలబ్రేషన్. ఒకటే పిల్ల అయిందనా? ఒకటేనా నీకు? ఒకటే పిల్లలు కానీ ముగ్గురు పిల్లలు. ముగ్గురు పిల్లలు. ఓకే. హనీమూన్ వేణవా? నవ్వు హనీమూన్కి వేణవా? అనే ఎక్కడిది మూన ఎక్కడిది అప్పుడు? అంతేనా? కూరలకు నెయ్యి దిక్కు లేదు, హనీ దాకపోతుంది ఏదో తగ్గుర అప్పటి జమానా అంటే మరీ ఓల్డ్ మోడల్ ఏం కాదు, జర చిన్నప్పుడే మన ఉల్లాసం ఉత్సాహం చూసి ఫోరడు గోడలు దుక్కుతున్నాడు, వీనికి దబ్బున వేసేయాలి లగ్గం చేసేయాలని ఒక ఇది ఒక బంధం కడితే వీడు ఎక్కడ ఉరకకుండా ఉంటాడు అన్నట్టు కట్టిపాడేసారు. మీరు ఇప్పుడు ఫెయిల్ అయితే పెళ్ళి అయినాకనే సక్సెస్ అయినావు కదా, నువ్వు పెళ్ళి అయినాకనే మంచి సక్సెస్ అయినావు కదా. పెళ్ళి అయినాకనే సక్సెస్ అయింది. సక్సెస్ ఎప్పుడైనా ఫీమేల్ సపోర్ట్ ఉంటేనే మంచిగా అవుతాం. ఎగ్జాక్ట్లీ. సక్సెస్ సర్కస్ నేను కూడా, పెళ్ళి కూడా సర్కస్సే కదా. అంతే సక్సెస్ సక్సెస్ ని అదే. మీ మీ ఫ్యామిలీలకి వెళ్ళి ఏమన్నా తీసుకున్నారా అన్న? కథలోనా? నేను సేఫ్గా మళ్ళీ అమెరికా వెళ్ళాలంటే అలాంటివి చెప్పకూడదు, ఇంటికి రానియరు. ఎందుకు? మేడంకు తెలుగు వస్తుందా? అమెరికాలో అక్కడ ఫ్లైట్ దిగంగానే కూర్చుంది అనుకో ఎదుర్కొన్నా, నువ్వు పో మళ్ళీ ఫ్లైట్. మేడంకి తమిళ్ మలయాళం వస్తుంది, అండ్ తను తమిళ్ మలయాళి, మేమిద్దరం కన్నడలో మాట్లాడుకుంటాం. మాది తెలుగు కన్నడ ఫ్యామిలీ. సో లవ్ మ్యారేజ్? మా ఇంట్లో అన్ని భాషలు ఉన్నాయి. అంటే మేడం లవ్ చేసిండ్రు, సార్ లవ్ చేయాల్సి వచ్చింది. అమ్మో నన్ను ఇరికించు. ఇప్పుడు ఏదైనా సొసైటీలకి వెళ్ళి తీసుకుంటాం కనుక. అవును. ఇవన్నీ నాకు అనవడా ఇట్లా ఇట్లా సినిమా రాసిన కథ? తప్పకుండా కనిపిస్తాయి. ఎందుకంటే ఒక రిలేషన్షిప్ అర్థం చేసుకోవాలంటే ఒక రిలేషన్షిప్ ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. అది ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, లవ్ అవ్వచ్చు, రొమాన్స్ అవ్వచ్చు, ఫ్యామిలీలో అలాంటి వెడెడ్ బాండ్ అవ్వచ్చు, ఏదో రకమైన రిలేషన్షిప్ తెలియాలి మనకి. సో నా అబ్జర్వేషన్ కూడా ఉంటుంది ఈ సినిమాలో. ముఖ్యంగా మేము అనుకున్నది, నేను చెప్పదలుచుకుంది, నేను అనుకున్నది ఏంటంటే ఒక ఏ రిలేషన్షిప్లో అయినా సరే మొదట్లో కొత్తగా వచ్చిన రిలేషన్షిప్, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అయితే పుట్టుకతో మనం వద్దన్న వాళ్ళే ఉంటారు, మనకి చాయిస్ లేదు. ఓన్లీ రొమాంటిక్ రిలేషన్షిప్స్, బిజినెస్ రిలేషన్షిప్స్, ఫ్రెండ్షిప్స్లో మనకి చాయిస్ ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ 1 అందరూ అందులో అందమే చూస్తాం మనం, అదర్ పర్సన్లో బ్యూటీ చూస్తాం, మంచి లక్షణాలు చూస్తాం. అబ్బా ఇంతకంటే అందగాడు లేడు, ఇంతకంటే మంచివాడు లేడు, ఇంతకంటే అమ్మాయి ఇంకా మనకు దొరకదు అన్నప్పుడు దగ్గర అవుతాం. స్టేజ్ 2కి వచ్చేప్పటికి పెళ్ళికి వస్తారు. పెళ్ళి చేసుకున్న తర్వాత అది మర్చిపోయి ఓన్లీ లోపాలు చూడడం మొదలు పెడతారు, వీళ్ళ తేడాలే ఉన్నాయి. అప్పుడు ముందు బ్యూటీ ప్లేస్లో ఈ లోపాలు వస్తూ ఉంటాయి. బ్యూటీ మర్చిపోయింది, చెరిపేశారు, లోపాలు పిక్చర్ వేశారు. వేసేప్పటికీ ఇంకో మనిషి ఎవరన్నా కనపడ్డారు ఇంకో ఆ టైంలో, మళ్ళీ బ్యూటీ చూస్తారు, అక్కడ బ్యూటీ చూస్తారు, ఇక్కడ లోపాలు చూస్తున్నారు. సో యాపిల్స్ అండ్ ఆరెంజెస్ కంపేర్ చేస్తున్నారు, ఇక్కడ ఈ మనిషిలో లోపాలు, ఆ మనిషిలో బ్యూటీ, అటు వెళ్ళాలి అనిపిస్తుంది. అలాగా వైఫ్కి అనిపించవచ్చు, హస్బెండ్కి అనిపించవచ్చు, దాని గురించి అడ్రస్ చేస్తాం ఇందులో. అలాగ ఒక మోస్ట్ మన అందరం ఏంటంటే ఐ థింక్ ఒక మోస్ట్ పర్ఫెక్ట్ పర్సన్, లోపాలు లేనివాడు ఎవరైనా ఉంటారేమో అని అమ్మాయిలు ఎత్తుక్కుంటుంటారు. ఒక అస్సలు ప్రాబ్లమ్స్ లేని, ఒక ఏ కాంప్లికేషన్ లేని ఒక అమ్మాయి దొరుకుతుంది, బ్యూటిఫుల్గా నన్ను చక్కగా చూసుకుంటుందని. అంటే షాపింగ్ లేకుండా, అంటే షాపింగ్ 100% పర్ఫెక్ట్ పర్సన్ దొరుకుతుందేమో, దొరుకుతాడేమో అని మనందరూ లైఫ్ లాంగ్ వెతుకుతూ ఉంటాం. ఆ వెతుకులాటలో ఏమవుతుందంటే మనని అందం మన దగ్గర ఉన్నా కూడా చూడడం మర్చిపోతాం, మనం గమనించిన అందం మనమే మర్చిపోతాం. ఇది గుర్తు చేయడానికి, ఓ మొదట్లో ఎందుకు ప్రేమలో పడ్డారు మీరు గుర్తు చేయడానికి ఒక కౌన్సిలర్ వస్తాడు, వాడికి డబ్బులు ఇస్తే గంటకి వాడు ఆమె కూర్చుని మనకి మన లైఫ్ గురించి మనకు గుర్తు చేస్తాడు.
కొత్తోడు వచ్చి మన గురించి చెప్పాలి, ఒక మూడో పర్సన్ ఎవరు వచ్చి సలహా చెప్పాలి, ఓ దిస్ ఇస్ వై యూ ఫెల్ ఇన్ లవ్, ఆ రోజున అందుకని ప్రేమించుకున్నారు, మర్చిపోయారు మీరు, అందుకే డివోర్స్కి వెళ్తున్నారు ఇవాళ అని గుర్తు చేయాల్సి వస్తుంది. సో ఈ సినిమాలో అలాంటి సమస్య తీసుకున్నాము, తీసుకుని దానికి మిథికల్ వేలో ఒక ఫ్యాంటసీతో భరణి గారు సుహాసిని గారు ఒక పర్ఫెక్ట్ కపుల్, వీళ్ళు అనుకునే పర్ఫెక్ట్ కపుల్, వాళ్ళు వచ్చి వీళ్ళ లైఫ్లు ఎలా మారుస్తారు, వీళ్ళకి లైఫ్ లెసన్ ఎలా చెప్తారు అనేది ఒక ఫన్ రైడ్, నాలుగు మంచి సాంగ్స్తో మ్యూజికల్ రైడ్ లాగా ఇస్తాం అన్నమాట. హనీమూన్ ఎక్స్ప్రెస్ అంటే చక్కగా జొమాటో కమాట బ్యూటిఫుల్ అనేది కళ్యాణం మాలిక్ అన్న కదా, కళ్యాణ్ మల్లిక్ ఆ పాట చేసింది స్ఫూర్తి అనే అమ్మాయి, స్ఫూర్తి జితేందర్ గెస్ట్ కంపోజర్, సాంగ్స్ అన్ని కళ్యాణ్ మల్లిక్, కళ్యాణ్ మల్లిక్ గారి బ్లెస్సింగ్స్ తో ఆయన హీ ఇంట్రడ్యూస్డ్ జనరస్లీ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఒక న్యూ కంపోజర్. ఆమె సింగర్ ఫ్రమ్ ద బిగినింగ్, ఒక పాప్ సింగర్ కూడా, అమెరికాలో కూడా చదువుకుంది, మొత్తం తను ఇంగ్లీష్ స్పానిష్ ఇలాంటి రకరకాల కల్చర్లో ఉన్న మ్యూజిక్ని సాంగ్స్ని పట్టుకుని తను పాప్ సింగర్. సో పాప్ సౌండ్ కావాలి సార్ నా టైటిల్ సాంగ్కి, మంచి పబ్బుల్లో పార్టీలో ఫాస్ట్ బీట్ కావాలి అంటే ఆయన అన్నారు చేద్దాం చేద్దాం అని. ఆయనకు ఆ పర్టికులర్ థింకింగ్లో లేరు అప్పుడు, ఆయన థింకింగ్ వేరేగా ఉంది. అప్పుడు నేను అన్నాను ఒక అమ్మాయి ఉందండి అసిస్ట్ చేస్తుంది మీకన్నా అని స్ఫూర్తి జితేంద్రని తీసుకొచ్చా. తీసుకొస్తే ఆయన అన్నారు ఆయన ఆవిడ పాటలు విని ఎందుకు అసిస్ట్ చేయడం, ఎందుకు తనను ఓన్గా కంపోజ్ చేయమని నా ఫిల్మ్లో కంపోజర్ని పెట్టండి పర్లేదు అన్నారు. అది చాలా రేర్ జరగడం, అవును ఇంకో కంపోజర్ వేరే వాళ్ళకు అవుతుందిగా, అది పర్టికులర్గా బ్లెస్సింగ్స్ ఇచ్చి చేయించారు. అది ఇప్పుడు హనీమూన్ ఎక్స్ప్రెస్ అనే టైటిల్ సాంగ్, అది బ్రహ్మాండంగా ట్రెండీ అవుతుంది ఇప్పుడు, అది ఎక్స్ప్రెస్ అనమాట, ఆ పాట ఎక్స్ప్రెస్ లాగా ఉంటుంది. అది ఫటేల్ని వల్కరితం జర సఫర్ దాకా ఉంది అక్కడిక్కడ చూసుకుంటా బోలియే నాకు వచ్చి బోలియే ఐసా దుబ్లే ఓరే ఆఫ్ ఫైలే కైసా ఫైలే చెబ్బి చెబ్బి హే అభి డైటింగ్ కర్ రహా క్యూ ఐసా బికాజ్ ఐ థింక్ ఓకే తెలుగులో ఎలా చెప్పాలి, నేను ఫిట్నెస్కి సీరియస్గా తీసుకోలేదు ముందే, ఇప్పుడు నేను ఫిట్నెస్కి సీరియస్గా తీసుకుంటున్నాను. లైక్ యాక్టర్ ఇస్ వన్ థింగ్ బట్ గ్లామర్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్, సో ఐమ్ వర్కింగ్ ఆన్ బోత్ అట్ ద సేమ్ టైమ్. ముందు ఫిట్నెస్ గురించి ఎక్కువ అంటే సబ్జెక్ట్లు అట్లా వస్తున్నాయా, సబ్జెక్ట్స్ అలా వస్తున్నాయా? నో బట్ నాకు నేను ఎలా స్క్రీన్లో కనపడాలి ఒక విజన్ ఉంది, ఆ విజన్ నేను ఫుల్ఫిల్ చేస్తాను. గోల్ రఫెంట్ పెట్టిన ఫుల్ ఫన్ లైన్ ఒకటి చెప్పను ఈ ఫేవర్లో, ఆమె ఎలా ఉన్నా కూడా క్యూట్గా ఉంటుంది నా ఫిల్మ్లో. ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పాలంటే నా స్వార్థం కాదు, మా సినిమా సాంగ్స్ చూడండి మీరు, చూసిన బ్యూటిఫుల్ సాంగ్ చూసిన ఆ కొండల మీద గుట్టల మీద పోయేటిది కూడా, ఇప్పుడు వేరియస్ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ బ్యూటీ అంతే. ఎప్పుడు నాకు ఇచ్చిన కామెంట్ కాంప్లిమెంట్ అన్న కామెంట్ ఏంటంటే ఎవ్రీథింగ్ యూ వాంట్ టు మేక్ ష్యూర్ దట్ పీపుల్ డోంట్ ఫీల్ బ్యాడ్ అని ఏదో రకంగా అని. అది నేను అంటున్నా సినిమా అయిపోయింది చేసింది మంచిగా చేసింది ప్రమోషన్స్ బిస్కెట్ ఎందుకు ఇప్పుడు ఎందుకు బిస్కెట్ అంటే డబ్బులు ఇస్తే ఇంకో కాంప్లిమెంట్ కంటే అది బెటర్ నాకేంటంట అని. మేమేమో ప్రొడ్యూసర్ తరఫున మాట్లాడుతున్నాం కాబట్టి కొంచెం పొగిడేస్తే డబ్బులు ఇవ్వక్కర్లేదు అని చూస్తాం. ఇది అక్కడో లేనా మన ఎక్కువ అక్కడో లేదు, మొత్తం ఎన్ఆర్ఐస్ అక్కడ మా ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు ఫిల్మ్ కంపెనీ, నేను ఒక ప్రొడ్యూసర్ కింద లెక్కే ఇందులో. బట్ అయితే బట్ చేతికి మలిపూలు కట్టుకున్న ప్రొడ్యూసర్ని కాదు ఇంకా అంటే గోల్డ్ చైన్ వేసుకున్న ప్రొడ్యూసర్ని కాదు, వర్కింగ్ ప్రొడ్యూసర్. హాలీవుడ్ లో ప్రొడ్యూసర్ అంటే హూ ప్రాజెక్ట్ మేనేజర్ లాగా వర్క్ చేస్తారు, అన్ని థింగ్స్ అన్ని అసెంబుల్ చేస్తారు. ఇన్వెస్టింగ్ ప్రొడ్యూసర్స్ ఉంటారు, వాళ్ళు మాకు అదృశ్య శక్తులు ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ, వాళ్ళ పేరు చెప్పొద్దని వాళ్ళు గొడవ, అందుకని వాళ్ళని అబ్రివేట్ చేసాం కేకేఆర్ అని, ముగ్గురు కలిపి కేకేఆర్ అండ్ బాలరాజ్ అని పెట్టుకున్నాం. సో అక్కడ నుంచే ప్రొడ్యూస్ చేస్తున్నాం ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్. ఒక కే ఉంటే త్రిబుల్ కే అవుతుండాలి, త్రిబుల్ ఆర్ లెక్క. అవును ప్రాజెక్టు కే అవును ముదిరినాక లగ్గాలు చేసుకుంటే ఆల్రెడీగా ఒక ఇది అంటారు కదా మెచ్యూరిటీ అయ్యింది, అది వచ్చినాక లగ్గం చేసుకుంటే మంచిదే కదా. ఇప్పుడు నా లేక డబ్బున ఫెన్లి చేసుకుంటే అదే అన్న, అంటే అది డిపెండ్స్ ఆన్ పీపుల్. ఇప్పుడు నువ్వేమో చిన్నప్పుడే పెళ్లి చేసుకున్నావు, పెళ్లి చేసుకున్నాక సక్సెస్ వచ్చింది నీకు, నేను సక్సెస్ వచ్చినాకనే పెళ్లి చేసుకుందాం అనుకున్నా,
అంటే ఆర్టిస్ట్లం కానీ ప్రతి ఒక్కటి రైమింగ్లని చెప్పాలి కదా, ముందు ఫిల్లలు కన్నా తర్వాత కళ్ళలు కన్నా నేను. బాగుంది. పిల్లలు అయినాక ఎవరు తిఫలు పడతారే, ఇంటికాడ ఊకుంటారు, ఊకోరు కదా. కానీ మా వాళ్ళు ఊకున్నారు. అంటే అందరికి అట్లా ఉండాలని లేదు. ఇప్పుడు ఇప్పుడు ఇన్ని లొల్లులు అవుతున్నాయి సినిమాకి రిలేషన్ కానీ, ఇన్ని లొల్లులు అవుతున్నాయి అంటే జర లేత ఊతున్నప్పుడే ఏదో తెలివక చేసుకుంటారు, తర్వాత ఇద్దరు కలిసి అన్నట్టు అవుతుంది కదా. ఇప్పుడు ఎబ్బా నీ ఏజ్ అడగకూడదు కానీ ఏం అడగాలి ఇంకా నేను. నీకు మేనరికం ఫీల్ గా ఉన్నాడా లేకుంటే చూసుకున్నావు ఆల్రెడీ? డు యు హావ్ సంబడీ ఇన్ యువర్ రిలేటివ్స్ హూ యు థింక్ రిలేషన్ లా సంబంధాలు ఉన్నాయా? బాబా బాబా ఉన్నారు నీకు? బాబా మీన్స్ సబ్ బ్రదర్ ఇన్ లా. బ్రదర్ ఇన్ లా? yes I do have a brother in law. No, ఐనే డు. ఇస్ దేర్ ఎన్ ఎలిజిబుల్ గై వితౌట్ మ్యారేజ్? యు హావ్ ఎన్ ఐయామ్? నేను లైక్ ముందే చెప్పి ఐ డోంట్ బిలీవ్ ఇన్ మ్యారేజ్. ఇన్ని సినిమాలు చేసినాక లగ్గం చేసుకుంటాను టార్గెటింగ్ ఉందా? అసలు అమ్మాయి మ్యారేజ్ నే నమ్మట్లేదు ఇప్పుడు. ఇప్పుడు ఉన్న మైండ్ సెట్ కి షీ డజంట్ బిలీవ్ ఇన్ మ్యారేజ్. పెళ్లి ఇట్లా ప్రకృతి ఒప్పుకోదు కదా. నేచర్ వోంట్. ప్రకృతి, ఇట్ ఈస్ నేచర్ దట్ యు హావ్ టు గెట్ మ్యారేడ్. షీ ఈస్ గోయింగ్ అగైన్స్ నేచర్. నేను కూడా ఐ ఆల్సో బిలీవ్ ద సేమ్ నౌ. ఐఎమ్ ఆల్సో ఇన్ దట్ మైండ్ సెట్ వేర్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ మ్యారేజ్. నేను కూడా మ్యారేజ్ నమ్మలేదు. ఎందుకంటే మ్యారేజ్ నేచర్ కాదబ్బా, లా. లా మ్యారేజ్ ఇస్ ఎ లా, ఇట్స్ ఎ లీగల్ అరేంజ్మెంట్ కదా. అందుకే కోర్టులకు పోతారు. నేచర్ లో, నేచర్ లో జరగాల్సిన అన్ని మ్యారేజ్ లో జరగాల్సిన అవసరం లేదు. దానికి మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో లా అన్నారు కాబట్టి లాయర్ దగ్గరకు వస్తున్నాను. అన్నయ్యా కరెక్ట్, బాగా చెప్పారు. లా ఉంది, ఇయర్ యాడ్ చేస్తే కథం లాయర్. ఇక కథం వీళ్ళని ఎంత కదిలిచ్చినా మీ ఊత అయితే ఇప్పటికే అడుగుతున్నారు అన్నట్టు. ఏ బా ఇంత సన్నం అయిపోతుంది ఎట్లా, ఏంటి బేబీ అన్నట్టు. చూడండి అలా సన్నపరిచింది ఎవరు ఇక్కడ అంత పరిగెత్తిచ్చాం. కొండల్లో పడి చిక్మగళూరు ఫారెస్ట్స్ హిల్స్ రన్నింగ్ రన్నింగ్ రన్నింగ్. మామూలు వన్ సింగిల్ రన్నింగ్ కాదు, సోలో రన్నింగ్ కాదు, హీరోని కూడా పట్టుకోవాలి. నేను చూడండి నిన్న మొన్ననే ఫిట్నెస్ ఫోటో చెప్పులు లేవు చూడండి, ఉన్నాయి చెప్పులు. షూస్ లేవు, వితౌట్ షూస్. అయ్యో సో సాడ్. చూసిన నేను ఒక్క ఎక్కువ మగ ఫిల్లర్ లేరా మీ జతకు? మగ ఫిల్లర్ గైస్ మీ ఫోటోలు చూసిన ఇంట్లగ్రామంలా అసలు ఉంటే అమ్మ ఇంకా అక్కనో చెల్లెలో ఉన్నది మొత్తం వెనక ఫోన్టి అని అరిజిత్ సింగ్ సాంగ్ లే ఉన్నాయి. నా ఇంట్లో ఓన్లీ గర్ల్స్ ఉన్నాయి. నేను గర్ల్స్ స్కూల్ కి వెళ్ళాను, నేను గర్ల్స్ కాలేజ్ కి వెళ్ళాను. ఐ డిడ్ నాట్ హావ్ ఎక్స్పోజర్ టు టూ మెనీ బాయ్స్ ఇన్ జనరల్. అందుకని గర్ల్స్ ఉన్నారు. కానీ సినిమా అండ్ ఫర్ ఎవ్రీ దిస్ థింగ్ యు హావ్ అరిజిత్ సింగ్ సాంగ్. నో నో అసల్ నో గజల్ సార్. ఐ డోంట్ లైక్ రొమాంటిక్ సాంగ్స్ అట్ ఆల్. ఓ మై గాడ్. ఓన్లీ ఫ్యామిలీ సాంగ్. నో లైక్ డాన్స్. 6 PM అంటే 6 AM కి వస్తుంది. తర్వాత 6 PM కి వెళ్ళాలంటే 6 PM అయిన తర్వాత ఇక్కడే ఉండి మాయమైపోతుంది. వేరే హెబ్బా అని ఎప్పటికీ వెళ్ళిపోతుంది అన్నమాట. That is not always true, sir. Sometimes when the scene gets extended, I stay. Yes. Bye, what is that? No, if we ask you, yes, you oblige. Before, like after pack up, bye, bye and bye. అది అవసరం అది యాక్టర్కి. ఎందుకంటే ఎమోషన్స్ అన్ని స్పెండ్ చేసి 6 hours 12 hours ఉండి స్విచ్ ఆఫ్ అయ్యి తను మళ్ళీ బ్యాక్ టు అవర్ నార్మల్ సెల్ఫ్ అన్నట్టుగా వెళ్తుంది. దట్స్ వాట్ ఐ నోటీస్డ్, మై అబ్జర్వేషన్ అది. డిఓపి ఎవరు? డిఓపి సిస్లా సార్. సిస్లా సార్ అని మా హెబ్బా మేడంకి చాలా ఫేవరెట్ డిఓపి. మీరే రికమెండేషన్ చేసి? నో నో అంత సీన్ నాకు లేదు. ఫేవరెట్ దే బోత్ గెట్ అలాంగ్ వెల్ ఆన్ సెట్ అట్లా. సిస్లా గారు సెట్లో ఉంటే నాకు హ్యాపీ. ఎందుకంటే హెబ్బా మేడం గుడ్ మూడ్లో ఉంటారు. ఎందుకంటే రీజన్ ఏంటంటే కాదు కాదు అది కాదమ్మా రీజన్ ఏంటంటే సిస్లా గారు హ్యాజ్ ఎ వెరీ ఫన్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ విత్ హర్. మేమెవరో అలా మాట్లాడలేం. ఆమెని పట్టుకుని ఏంటి ఆమె ఏ క్లోజప్లో ఇది అయింది అదే అయింది అని డైరెక్ట్గా అంటే ఆయన క్రిటిసైజ్ చేస్తున్నారా బాబు, వద్దు వద్దు అనమాక అనమాక ఆమె ఫీల్ అవుతుందంటే షీ స్టార్ట్స్ లాఫింగ్. సో అది ఇట్స్ సో మచ్ ఫన్ టు సీ దెమ్ టుగెదర్ అనమాట. ఇంకా ఫైటింగ్ ఏం లేవు కదా? ఫైటింగ్ ఏం లేవు. ఇట్స్ రియల్ ఫైట్స్ సినిమా ఫైట్స్ స్టోరీలోనా? స్టోరీలో అంటే కొరివిగ్ర ఫైటింగ్ ప్రాపర్ అనుకున్నాను. అంటే హిందీ ఎవరో చెప్పారు, నేను ఫస్ట్ టైం తెలుగు సినిమా చేస్తున్నా కదా, నీకు డబుల్ తిరిగి రావాలంటే హిందీ సినిమా ఇది డబ్బింగ్ హిందీ ఇండస్ట్రీకి అమ్మాలంటే బాగా డబ్బులు 3 fights పెట్టమన్నారు. అప్పుడు నేను ఆలోచిస్తా ఉన్నా ఎట్లా పెట్టాలి ఫైట్, హెబ్బాకి చైతన్యకి పెట్టాలా, బర్ణి గారికి సుహాసినిగా పెట్టాలా, వీళ్ళకి వాళ్ళ ఫైట్ పెట్టాలా, ఏంటని ఆలోచించా సీరియస్గా. ఎక్కడ తట్టలేదు.
ప్రాపర్ రొమాంటిక్ కామెడీ ఇచ్చారు, రామ్ కామ్, కమింగ్ ఆఫ్ ఏజ్ రామ్ కామ్. ఫైట్లు ఏమి ఉండవు కానీ ఏమంటారు ఇప్పుడు అంటే అందరూ కనెక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి. రిలేషన్షిప్లోకి వచ్చినప్పటి నుంచి పెళ్లి చేసుకొని డైవర్స్ వరకు వెళ్తున్న కపుల్స్ అందరూ చూడొచ్చు. అంటే ఎవ్రీబడీ కెన్ రిలేట్ టు సంథింగ్, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సిచ్యువేషన్ కనెక్ట్ అవుతుంది. సో యాక్షన్ ఫిలిం కాదు ఇది, ఇట్స్ మోర్ ఆఫ్ మన డైలీ రిలేషన్షిప్లో ఉండే చిన్న చిన్న ఇష్యూస్ అవన్నీ, అంటే మోర్ ఆఫ్ రిలేటబుల్ ఫిలిం. ఇప్పుడు ఊరంతది గొడ్డాన్ల ఫాల్ చేయకుండా ఏం చేయాలి, ఎట్లా చిన్న కీస్ తాళం చేతులు పడేసింది అన్న లొల్లి పెట్టుకోకుండా బాబు మీ పరిస్థితి గింతే. ఈ మ్యూజిక్ కళ్యాణి మాలిక్ గారు, ఐ లవ్ హిజ్ మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్స్ కూడా వచ్చి ఆర్పి పట్నాయక్ గారు చేసారు, వన్ ఆఫ్ ద సాంగ్స్ పూర్తి అని చేసి. సో ముగ్గురు ఉన్నారు, ఇట్స్ గాట్ బ్యూటిఫుల్ మ్యూజిక్, బ్యూటిఫుల్ సాంగ్స్, బ్యూటిఫుల్ విజువల్స్. సిస్లా అని డిఓపి, ఇప్పుడు సార్ చెప్పారు కదా, అతను అన్నపూర్ణ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో హీ టీచెస్ సినిమాటోగ్రఫీ ఎట్లా చేయాలి అని పిల్లలందరికీ నేర్పిస్తుంటాడు. సో హీ వాజ్ అవర్ డిఓపి అండ్ ఆర్ట్ గాయ్. ఎవ్రీ డిపార్ట్మెంట్, మ్యూజిక్ కానీ ఆర్ట్ కానీ విజువల్స్ కానీ అన్నీ టాప్ నాచ్ ఉంటాయి. అంటే మీరు చూస్తున్నంతసేపు యూ ఫీల్ వెరీ ఎగ్జైటెడ్ అండ్ కళ్ళకి చెవులకి మాత్రం కనువిందుగా వినువిందుగా ఉంటుంది. సో ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ బ్యూటిఫుల్ నైస్ ఫిల్మ్. మీ దగ్గరికి వెళ్ళి పెళ్ళి అయిన వాళ్ళ కాడికి వెళ్ళి, పెళ్లి కావాల్సిన వాళ్ళ కాడికి వెళ్ళి అప్పుడే ఫ్రెష్గా లవ్ పడ్డ వాళ్ళు అందరూ చూడొచ్చు. మంచి ఎస్క్ ఫ్రెష్ అన్నట్టు ఇది. అండ్ నాట్ టు జస్ట్ సే బికాస్ షీఈస్ హియర్, బట్ ఈ సినిమా తర్వాత హెబ్బాని అందరూ దిల్ సీ ఎ డిఫరెంట్ హెబ్బా. షీఈస్ డన్ ఎ గ్రేట్ జాబ్ విత్ ఇట్. ఐ రియలీ మీన్ ఇట్. బట్ ఇలాంటి రోల్స్ చేయడం కష్టం. అండ్ ఈ సినిమా చూస్తే నేను ఎందుకు చెప్తున్నా అర్థమవుతుంది, దెర్ ఇస్ అ ఫ్యాంటసీ ఎలిమెంట్ టు ఇట్. అంటే ఒక చిన్న ఫ్యాంటసీ ఉంటుంది. అండ్ ఇప్పుడు లవ్ స్టోరీస్ అంటే ఒకటే ఎమోషన్లో ట్రావెల్ యూజువల్గా. ఇందులో యూ హ్యావ్ లవ్, రొమాన్స్, యూనో యూ హ్యావ్ ఎవ్రీ పాసిబుల్ ఎమోషన్. ఒక రిలేషన్షిప్లో ఉండే అన్ని ఎమోషన్స్ ఉంటాయి, హేట్రెడ్, యూనో యూ గాట్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్. సో ఇట్స్ నాట్ వెరీ ఈజీ టు డూ సచ్ కైండ్ ఆఫ్ రోల్స్. రోలర్ కోస్టర్ అంటారు కదా, అప్స్ అండ్ డౌన్స్, అలాగా రోలర్ కోస్టర్ రైడ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటుంది ఇందులో. సో టర్బులెంట్గా ఉంటుంది, అందుకనే హనీమూన్ ఎక్స్ప్రెస్ అన్నాం. సో ఎక్స్ప్రెస్ ఆఫ్ ఎమోషన్స్ అనమాట. అందుకని యాక్టర్స్ మీద బాగా ట్యాక్సింగ్గా ఉంటుంది, వాళ్ళు స్విచ్ అవుతూ ఉండాలి రకరకాలవి. అండ్ ఫిల్మ్లో అది ఛాలెంజ్గా తీసుకుంది హెబా పటేల్ అండ్ బోత్ చైతన్య ఆల్సో. నేను ఆనెస్ట్గా చెప్తున్నా, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫర్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ హెబా. నేను ఐ మైసెల్ఫ్ ఐఎమ్ హెబా ఫ్యాన్, బట్ యా దిస్ ఈస్ డెఫినెట్లీ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ హెబా. సో ప్లీజ్ డూ నాట్ మిస్ దిస్ ఫిలిం, ఎట్లీస్ట్ ఫర్ హెబా అండ్ మీ అగైన్ ఆల్సో. బట్ మీరు చెప్పండి మీ ఫాలోవర్స్కి ఎందుకు ఫాలోవర్స్. సో దిస్ ఇస్ లైక్ నేను ఇలాగ సినిమా ముందే చేయలేదు. సో లైక్ దిస్ ఇస్ అ జోనర్ దట్ ఐ హవ్ నెవర్ రియలీ ఎక్స్పెరిమెంటెడ్ విత్. అండ్ fantasy something in a day to day aspect of it I've never tried. And there's a very key element of, which I can't mention, that is what makes the role challenging. So both of, like there is only both of us in most of the film, so you'll get to see our faces for 90% of the and time. That is challenging when you have to hold the attention of only both our faces for ekku sepu unte సినిమా వచ్చేసరి 90% మేమిద్దరమే ఉంటాం. అలా ఉన్నప్పుడు ద ఛాలెంజింగ్ టాస్క్ ఈజ్ టు హోల్డ్ ది అటెన్షన్, బికాజ్ మన అటెన్షన్ స్పాన్ 5 minutes 10 minutes ఉంటుంది. నాతో దట్ మచ్ ఆల్సో ఐ డోంట్ హావ్ అటెన్షన్ స్పాన్ ఆఫ్ ఆడియన్స్ ఇస్ వన్ థింగ్, ఆల్సో ద యాక్టర్స్. ఎందుకంటే ఎమోషన్స్ ఇప్పుడు దే డోంట్ స్టే లాంగ్ కదా, ఎక్కువసేపు ఉండవు. నవ్వు వచ్చినా ఎక్కువసేపు ఉండదు, దుఃఖం వచ్చినా ఎక్కువసేపు ఉండదు, మనిషి నేచర్ అది. అలాంటప్పుడు అన్ని రకాల ఎమోషన్స్ని అలాగ సస్టైన్ చేయాలి, 2 గంటలు సస్టైన్ చేయాలి, ఇదే యాక్టర్స్ మీద ఉంటుందంటే ట్యాక్సింగ్. ఇద్దరి మీద ట్రబుల్, ఇద్దరికి కూడా ఆ ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ ఇద్దరు చాలా బాగా తీసుకున్నారు. మీరు 2 ముక్కల్లో ఇప్పుడు బాల్య రాజశేఖరుని సినిమా ఎట్లుండబోతుంది, ఎందుకు చూడాలి అని చెప్పండి. ఈ సినిమా హనీమూన్ ఎక్స్ప్రెస్ అనేది ఏ ఏజ్ గ్రూప్ చూసినా సరే వాళ్ళకి సంబంధించిన ఒక జీవిత సత్యం అందులో ఉంటుంది. అది పాఠం చెప్పినట్టు చెప్పకుండా చక్కగా మ్యూజిక్ ద్వారా మంచి ఎంటర్టైనింగ్గా చెప్పడం జరుగుతుంది. ఇది చూసినంతసేపు 2 అవర్స్ అయిందా అని అనిపిస్తుంది. టెస్ట్ స్క్రీనింగ్స్ చేసాం ఆల్రెడీ,
మనం లైఫ్కి సంబంధించిన కాంప్లెక్స్ లెసన్స్ చెప్తూ ఉంటుంది, సింపుల్గా ఉంటుంది బయట చూడడానికి, ఈ రెండూ ఉంటాయి. సో తృప్తిగా ఉంటుంది, ఒక ఫుల్ మీల్స్ చేసినట్టు ఉంటుంది సినిమా చూస్తే. ఒక పక్కన రొమాన్స్, ఒక పక్కన రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, కథ, కథనం, సంగీతం, పెర్ఫార్మెన్సెస్ అన్నీ రంగరించి మంచి లొకేషన్స్, చక్కని సినిమాటోగ్రఫీ, అందం ఉంటుంది తెర మీద, మీనింగ్ ఉంటుంది. ఓహో మంచి సినిమా చూసాం, ఈ దీని గురించి 10 మందికి చెప్పచ్చేమో అన్న సినిమా తీద్దామని మా కోరిక. అండ్ సినిమా చూసినంతసేపు ఆడియన్స్ని ఇంటెలిజెంట్గా ట్రీట్ చేసాం మేము. ఆడియన్స్ మనకంటే ఇంటెలిజెంట్ ఈ రోజున. అలాంటప్పుడు వాళ్ళకి ఈజీగా స్టోరీ ఇలా ఒలిచిపెట్టేసేయకుండా ఎవ్రీ మినిట్ అలా ఆపుకుంటూ, ఇన్ఫర్మేషన్ ఆపుకుంటూ సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ తీసాం. దాంతో వాళ్ళు కూడా ఆలోచిస్తూ చూస్తారు, వాళ్ళ తెలివితేటలు కూడా ఇందులో ఉపయోగపడతాయి. మేము ఆడియన్స్ కలిపి కథ చెప్పినట్టు ఉంటుంది. అది స్పెషాలిటీ ఆఫ్ హనీమూన్ ఎక్స్ప్రెస్. ఫ్యూ ఫిలిమ్స్ ఆర్ సపోజ్ టు బి వాచ్డ్ ఇన్ థియేటర్, సో దిస్ ఇస్ వన్ ఆఫ్ దట్ ఫిల్. అంటే అలాంటి ఒక సినిమా వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూస్తే యూ విల్ ఫీల్ దట్. అంటే విజువల్లీ చాలా బాగుంటుంది, చిక్మంగళూరులో చేసినాము అండ్ దెర్ ఈస్ అ ఫ్యాంటసీ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ ఇట్. సో ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ అన్ని మనకి ఇంకా విజువల్గా గొప్ప కనిపించాలంటే థియేటర్లో చూడాలి. సో గో ఇట్ రివ్యూస్ ఇవన్నీ కాకుండా ఆనెస్ట్గా ఒకసారి వెళ్ళి సినిమా చూడండి. ఐఎమ్ ష్యూర్ యూ విల్ లవ్ ద ఫిలిం. మ్యూజిక్ చాలా బాగుంటుంది, ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ఫిలిం ఇస్ గుడ్. 21st June, watch it in theaters, Honeymoon Express. Thank you, Chetan. ఇది ముచ్చట ఏందంటే రాజశేఖరుని అన్న పూలు వాడిపోయినాయి ఇక తీసేయచ్చు నువ్వు. ఇదా వాడిపోయినా వాసన పోలేదు, లాస్ట్ పంచ్ నీదైతే కిక్కే వేరా. ఆ కిక్ ఇందులో అంటే స్మెల్లో ఉంటుంది అన్నట్టు. ఇంటికి తీసుకుపోతావు ఇప్పుడు అవి? ఏ లేదు, ఏది సెకండ్ హ్యాండిల్ వాడొద్దు మనం, ఫస్ట్ హ్యాండిల్లోనే వాడాలి. అయితే గిది ముచ్చట బాల్య రాజశేఖరుని కథ చిన్నగా ఏం లేదు, ఆయనదే ఒక సినిమా కథ అంతుంది. ఆయన చాలామందికి లెర్నింగ్ అంటే కోచింగ్ కూడా ఇచ్చిండు, చాలా ఇండస్ట్రీతోని అనుబంధం ఉన్నది. అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్లో ప్రిన్సిపల్గా చేసిండు, అన్ని చేసిండు. బాల్య రాజశేఖరుని అంటే ఏదో ఇప్పుడే కొత్తగా కనిపిస్తుంది అనేది ఏం లేదు. చాలా మంది యాక్టర్స్ కు తెలుసు, ఎన్నో ఇన్స్టిట్యూట్లలో ఆయన గురువుగా పనిచేసిండు. ఇప్పుడు ఎన్ఆర్ఐ అని కేకేఆర్ వాళ్ళకు కూడా కాసులు మంచిగా రావాలి, వాళ్ళకు కాసులు కనకవర్షం కురిపించి రేటింగ్ మంచిగా రావాలి వాళ్ళకు. అంటే ప్రొడ్యూసర్లు ఏంటంటే ఫైజ్ అవుతుందా ఏందనేది ఆలోచిస్తారు. ఇప్పుడు అమెరికా వాళ్ళు అంటే డాలర్స్ ఎక్కువైనా పెడతారని ఉంటుంది కదా. డాలర్స్ కోసం కాదు, ఇది డైవర్స్ కోసం చేసిన సినిమా. అంటే సొసైటీకి ఒక మేల్ చేస్తున్నట్టే ఒక రకంగా. అదే సర్టిఫికెట్కి ఎందుకు తీసుకోవాలి అంటే మన అనుభవాన్ని అంతా తీసి ఒక దాంట్లో వేసి ఇస్తే ఆ 2.5 గంటల్లో ఒక కీ దొరుకుతుంది మనకు. మనం ఏదో లొల్లిలు పంచాదులల్లా చెప్పేటోళ్ళు లేక ఇంట్లో అవ్వతాత మా ముచ్చట అసలే ఈనము, అమ్మ నాయన చెప్పింది అసలే ఈనము. కనీసం ఇట్లా ఒక ఆర్ఆర్ వేసి మంచిగా చెప్తానన్నా చెవులకు ఇట్లా ధమాకులు సంటాలు రక్కుతుందని 70 mm చూపెట్టడానికి సిద్ధమైనరు. ఏదో ఇట్లా లంగకు లాడలు లేవు కదా, ఇదేదో బూత్ సినిమా అనుకొని ఊపగలరు. లేదు, అది కూడా ఒకటి చెప్పాలి, బూత్ సినిమా కాదు, ఇట్స్ అ వెరీ నైస్ ఫిలిం. సో ఒక మెసేజ్ ఉన్న ఫిలిం. అంటే ఏదో 2-3 స్కిస్ సీన్లు చూసి పీపుల్ మైట్ లేబుల్ ఇట్ యాజ్ అరే ఇది యూనో కిస్ సీన్స్ ఉన్నాయి అట్లా లేబుల్. ఫిలిం ఒక హెల్దీ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, అవతల మనిషితో స్పౌస్తో ఎలా ఉండాలి, రొమాంటిక్ ఇంట్రెస్ట్తో ఎలా ఉండాలి, గర్ల్ ఫ్రెండ్తో బాయ్ ఫ్రెండ్తో ఎలా ఉండాలి, హస్బెండ్ వైఫ్ వాళ్ళ మధ్యన ఎలా ఉండాలి అనేది స్వీట్గా చూపించడానికి సినిమాటిక్ మీడియం తీసుకుని ఈ రోజుకు తగ్గట్టుగా ఇప్పటి ట్రెండ్కి తగ్గట్టుగా చూపించాం. అంతవరకు సెన్సేషనలైజ్ చేసి, కిస్సులని సెన్సేషనలైజ్ చేసి, రొమాన్స్ని సెన్సేషనలైజ్ చేసి చేయాల. కథలో మీరు చూస్తే కిస్సులు ఎంత ఇంటగ్రల్ పార్టో, ఎంత భాగమో అర్థమవుతుంది, రొమాన్స్ ఎంత అవసరమో తెలుస్తుంది. మా బాలాగారు ఎంత రొమాంటిక్ డైరెక్టర్ కూడా తెలుస్తుంది. లేదు, ప్రతి మనిషిలో చేయాలనుకున్నది చెయ్యరు రియల్ లైఫ్లో, కానీ రియల్ లైఫ్లో చేసి చూపించారు. మాతో చేసి చూపించారు బాలాగారు, సాధ్యం కాదు కదా. అలాంటి నటులు నటి నటీమణులు ఉన్నారు కాబట్టి, నా బాధ అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు కోఆపరేట్ చేశారు. చిక్మగళూరులో వాటర్ఫాల్ దగ్గర ఆ పాట రాము గారు తీసిన ఓపెన్ చేసిన ఇది లాంచ్ చేసిన పాట ఉంది కదా నిజమా నిజమా అని, అది ఆ సాంగ్ గురించి చెప్పాలి. దట్ లుక్స్ లైక్ ఎ వెరీ రొమాంటిక్ సాంగ్, వెరీ ఇంటిమేట్ సాంగ్. మిడ్ నైట్ ఐ థింక్ అరౌండ్ 12 o'clock, రాత్రి 12 అనుకుంటా, కట్టు చెప్పగానే బోత్ ఆఫ్ వర్ వేర్ షివరింగ్, ఇట్లా బొక్కలు కదులుతాయి కదా, చలి, వాటర్ కింద కొండల మీదకి వెళ్ళి వస్తున్న వాటర్. మిడ్ నైట్ అరౌండ్ 10
లెవెన్ ఐ డోంట్ నో ఆ టైంకి షూట్ అవుతుంది. కట్ అని చెప్పగానే ఇట్లా షివరే డైరెక్ట్ గా బోత్ ఆఫ్ అస్ ఇద్దరం జీరో టెంపరేచర్ లాగా రెండు రెండు మూడు మూడు టవల్స్ తీసుకొచ్చి కప్పినా కూడా వివర్ బోత్ అట్లా ఒక 4 అవర్స్ చేసినాం వాటర్ లో. సో చిన్న బడ్జెట్లో లో స్కేల్లో తీసాము అని చిన్న బడ్జెట్ ఫిల్మ్ అని చెప్పడానికి వీల్లేదు. మేము పెద్ద బడ్జెట్ వాళ్ళు తీసుకుని రిస్కులు తీసుకున్నాం యాక్టర్స్తోనూ క్రూతోనూ తీసుకుని ఒక తెర మీద ఒక బ్యూటీ చూపించడానికి ఎంత కష్టపడాలో ఎన్ని రిస్కులు తీసుకోవాలో అన్నీ తీసుకున్నాం. అందుకని చైతన్య చెప్పినట్టుగా బిగ్ స్క్రీన్ మీద ఎలా ఉంటుంది అని ఊహించుకుని తీసిన ఫిల్మ్ ఇది. అందుకని బిగ్ స్క్రీన్ మీద చూస్తే మీరు పూర్తిగా ఎంజాయ్ చేయొచ్చు. గది ముచ్చట హనీమూన్ ఎక్స్ప్రెస్ ఇది షిఫ్ లాంటిది. మళ్ళా ఎక్స్ప్రెస్ అంటే ఇదొక ఫ్యామిలీ రిలేషన్ షిఫ్ అన్నట్టు. ఈ షిఫ్లు అందరు పోయి టాకీస్లో పోయి సూరజ్ హ్యాపీగా మంచిగా హాట్ హాట్ సమ్మర్కు కూల్ కూల్గా పోయి టాకీస్లో ఏసీలా కూర్చొని ఎంజాయింగ్ చేయొచ్చు. ఎందుకంటే 4:40 మీన్స్ మంచి చైతన్యం రావన్న ఇంకా ఓ అబ్బా ఫాటీల ఇద్దరు కూడి ఒక వండరే చేసిండ్రు. మంచిగా సందమామ మీద చూడు ఎట్లా ముచ్చట్లు పెట్టిండ్రు. చూస్తుంటే కూట్ కూటుగా ముద్దుగా ఇద్దరు గుండ్రటి ముఖాలతో కనిపిస్తారు. సినిమా కూడా చాలా మందికి ఇన్స్పైరింగ్ అవుతుందని రాజశేఖర్ నన్న చెప్తున్నాడు. చాలామందికి లగ్గం అయిన వాళ్ళు పెళ్ళి అయిన వాళ్ళు పెళ్లి ఫెటాకులు అయిన వాళ్ళు చూడండి, పెళ్లి కాబోయేటోళ్ళు కూడా చూడండి ఎంత మిస్ అయ్యారో తెలుస్తుంది. ఇదేదో ఈ 2-3 ఫోటోలు చూసి అండర్ ఎస్టిమేట్ చేయకుండా ఇంకా ఆఫర్ ఉన్నదన్నమాట. సూపర్కే ఊఫర్ హే. అందుకే జూన్ 21 నాడు పోయి టాకీస్లో చూసి ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ టైం ఇచ్చినందుకు. థ్యాంక్స్ హెబ్బా. ఇవి పెట్టుకో లబ్బర్ తెచ్చుకొని.